హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్. ఈ రోజు లాగ్లో వినాయక చవితి వేడుకల్లో భాగంగా 9th డే అండి, లాస్ట్ డే లాగ్ చూడండి. మేము మమ్ చేసిన వంటలు, తర్వాత లడ్డూ పాట ఎవరు పాడారు, తర్వాత నిమజ్జనము, చర్లపల్లి చెరువులో అయితే నిమజ్జనం చేసామండి. ఆ వీడియో అన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి, చూడండి వీడియోలో. ఫస్ట్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే గులాబ్ జామ్ చేద్దామనేసి అందరం కూడా 175 grams ప్యాకెట్ 7 ఉన్నాయండి, ఈ 7 కూడా విప్పేసి ఒక బౌల్లో వేసేసి పాలు వేసి కొన్ని వాటర్ కూడా వేసి కలిపామండి. అట్లా ఉండలు లేకుండా మొత్తం అంతా ఇలాగ కలిపేసుకోవాలన్నమాట. పాలు కొన్ని వాటర్ కూడా వేసుకున్నాము, కలిపేసుకుని పక్కన అయితే పెట్టేశామండి. చూడండి ఎంతమంది ఇక్కడ చేస్తున్నామో, ఇక్కడ ఫోటోలో ఉన్నాం చూడండి, అందరం కూడా చేస్తున్నాం అన్నమాట. ఉండలు కూడా చేయాలి కదా, ఒకరు ఉండలు చేస్తే అందరం ఉండలు చేస్తే వాళ్ళము నూనెలో వేయించేసి పాకమము ఒకరు పెట్టారండి, అట్లా చేసేసి వేస్తున్నారనమాట. మేమందరం కూడా ఉండలు చేస్తున్నామండి. వాళ్ళు అయితే పాకంలో వేశారనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, మేమంతే ఉండలు సరదాగా మాట్లాడుకుంటూ అందరం కూడా ఉండలు చేసామన్నమాట. అది మామూలుగా అయితే రౌండ్గా చేస్తాము, తర్వాత అవి రౌండ్గా చేసిన కొంచెము ఎట్లా ఉంటాయంటే మనం విడిపోయినట్టు ఉంటాయండి, అవి మెల్లగా మళ్ళీ ఇంకా రౌండ్గా చేసేసి పాకం ఓ పక్కన పాకం పెట్టామండి, పక్కనమో నూనెలో వేయించేసి పాకంలో అయితే వేసేసామన్నమాట. గులాబ్ జామ్ అయితే ఫస్ట్ అయితే గులాబ్ జామ్ అయిపోయిందండి, తర్వాత 9th రోజు అయితే మంచిగా పూజ అయితే స్టార్ట్ చేసుకుని మేము ఇంట్లో పూజ చేసుకుని అందరం కూడా కిందకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు అని అనుకున్నాం అనమాట. ఆ రోజు సండే అండి. ఇదిగో గులాబ్ జామ్ ఫస్ట్ అయితే దేవుడికి పెట్టేసి పూజ అయితే చేసామండి. అందరం పూజ చేసుకున్న తర్వాత వంటలు అయితే అందరం స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ పూరి టిఫిన్ అండి, బ్రేక్ఫాస్ట్ అయితే పూరి అనమాట. అన్ని రైస్ కడగమంటే రైస్ కూడా పక్కన పెట్టామన్నమాట కడిగేసి. ఇక్కడ ఏంటంటే పూరీలు అనమాట, ఫస్ట్ ఉండలు. ఇది పూరి ప్రెస్ మీద చేయాలి కదా, మామూలుగా అందరూ ప్రెస్సింగ్ చేయాలి కాబట్టి నూనెలో కొంచెం తడిపి ఉండలు అలా చేస్తున్నామండి. ఉండలు ఒకరు చేయడము మొత్తం అందరికీ కదా, మొత్తం 9 ఫ్యామిలీస్ అండి, 9 ఫ్యామిలీస్కి అందరికీ చేయాలి కదా. ఇక్కడేమో పూరీ కర్రీ చేస్తున్నారనమాట. ఇక్కడేమో పూరీలు ఒకరు వేస్తుంటే ఒకరు వేయి పూరీలు చేసినవని ఇలా పెట్టడము, తర్వాత ఉండలు ఒకరు చేయడము, అట్లా అందరం కలిపి షేరింగ్ చేసుకుని చేసుకున్నామండి. పూరి అయితే మా బ్రేక్ఫాస్ట్ అయితే పూరి చేసుకున్నామన్నమాట. ఇది బొంబాయి చట్నీ అండి, పూరి బొంబాయి చట్నీ సూపర్ టేస్ట్గా వచ్చాయండి. తర్వాత టీ అనమాట, మనం టిఫిన్ అయిన తర్వాత టీ తాగుతాం కదా, ఇది మసాలా టీ పెట్టారు. టీ అయితే తాగామండి, తర్వాత ఇక వంటల్లోకి అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇది సాంబార్కి పప్పు అండి, పప్పు ఉడకబెట్టేసుకున్నాము అట్లా 1/1 ఒక్కొక్కటి ఒక్కొక్కటి. తర్వాత ఇదేంటంటే కొంతమంది వెజిటబుల్స్ అవి కట్ చేస్తున్నారండి, ఇవి దొండకాయ ఫ్రైకి వేయించారు. ఇక్కడ పక్కన మేము వంటలు చేస్తుంటే ఓ పక్కన పిల్లలు అయితే డ్యాన్సులు వేసుకుంటున్నారనమాట, డీజే పెట్టేసుకుని డ్యాన్సులు వేస్తున్నారు. అట్లా మేము ఇది దొండకాయ ఫ్రై అనమాట, ఇది దొండకాయలు వేయించేసి పక్కన తీసేసి తర్వాత ఉల్లిపాయలు అది బాగా వేగిన తర్వాత ఈ వేయించిన దొండకాయలు వేశారండి. వేసిన తర్వాత ఇదేమో ఆలు కుర్మా అనమాట, ఆలు బఠానీ కుర్మా అండి, ఇది చేశారనమాట రైస్లోకి. తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి 1/1 ఒక్కొక్క కర్రీస్ కూడా అట్లా చేసుకున్నామండి. ఒకళ్ళు సాంబార్ చేస్తే అలా, ఒకళ్ళు రైస్ పెట్టడము అట్లా మొత్తం అందరు కలిపి షేరింగ్ అయితే చేసుకున్నామండి. ఇది మేము ఏం చేసామనేది కూడా ఇక్కడ చూపిస్తానండి. ఇదిగోండి ఇది పప్పు పాలకూర అనమాట, ఇది బగారా రైస్ చేశారనమాట. బగారా రైస్ అండి, పూరీలు చాలా మిగిలిపోతే పక్కన పెట్టారు, అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పక్కన పెట్టారనమాట, కీరా క్యారెట్ అవన్నీ. ఇదేమో బగారా రైస్ అండి, ఇదేమో రైతా, ఇది పప్పు పాలకూర అండి, ఇది దొండకాయ ఫ్రై చేశారు, ఇది సాంబార్ అనమాట. ఇదేమో ఆలు కుర్మా అండి, బఠానీ ఆలు కుర్మా. ఇదేమో టమాటా ములక్కాడ కర్రీ, తర్వాత ఒడియాలు పాపడ్స్ అనమాట, గులాబ్ జామ్ అండి. ఇది లంచ్కి అనమాట, అప్పడాలు పాపడ్స్కి అవి వేయించారు. వంటలు చేసినవన్నీ కూడా ఇలా టేబుల్ మీద అయితే అరేంజ్ చేసేసారండి. ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తే ఎవరికి కావాల్సినవి వాళ్ళు అక్కడ వడ్డిస్తుంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు వేయించుకుని తిన్నారనమాట అందరం కలిపి. ఇదేనండి మా లంచ్ అయితే, 9th రోజు అయితే మా లంచ్ అయితే ప్రిపరేషన్స్ అన్నీ కూడా ఇవేనండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ అనమాట. ఇలా చేసి పెట్టారండి, మేమందరూ ఇలా తిన్నామండి. తర్వాత ఏం చేసామనేది నేను చూపిస్తానండి.
భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నామండి. ఆ మాటలోనే లడ్డు పాట కూడా పాడడం అని జరిగిందండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నాం కదా, సంతోష్ గారు సంజయ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే లడ్డు పాడారండి. తర్వాత మా పిల్లలు అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరికీ బుక్స్ పెన్ ఇచ్చారనమాట. ఇలా మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరుపుకున్నామండి. మీకు ఎవరికైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే మిగతా వీడియోస్ చూడండి. మేము వినాయకుడికి కొబ్బరికాయ కొట్టేసండి, కారుల్లో అయితే పెట్టామన్నమాట వినాయకుడిని నిమజ్జనం చేయడానికి చల్లపల్లి చెరువుకి వెళ్దామనేసి. అందరం కూడా మొత్తం అందరూ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అందరం కూడా చల్లపల్లి చెరువుకి అయితే వెళ్తామండి. అందరం కూడా చల్లపల్లి చెరువుకి అయితే బయలుదేరామండి. చూడండి వీడియోలో. చర్లపల్లి చెరుకు దగ్గరలోకి వచ్చేసామండి. దగ్గరలోకి వచ్చాక వెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు ఆఫ్ చేసేసి మనకి దేవుడుకున్న పత్రి తర్వాత పొటోలుకున్న దండలు అవన్నీ తీసేసుకుని ఇక్కడ డ్రమ్స్లో వేసేసి తీసేసుకుంటారండి. అవి తీసేసుకునే మనల్ని అయితే చెరువు దగ్గరికి అయితే పంపిస్తారనమాట. ముందు అయితే చెరువు దగ్గరికి పంపించారండి. మనం అవి తీసేసుకున్న తర్వాతే చెరువు దగ్గరికి పంపిస్తారండి. చూడండి చెరువు, చూడండి చర్లపల్లి చెరువు చాలా బాగుందండి. మధ్యలో రాళ్ళు, తర్వాత చూడడానికి చాలా అందంగా అనిపించింది అనమాట. ఈ తర్వాత మేము ఎలా చేసామనేది నిమజ్జనం చూడండి.
జల్దీ ఫై ఆడుకున్న తర్వాత మేమందరం కూడా పిల్లలు మేము అందరం కూడా డిన్నర్ అయితే చేసేసామండి. డిన్నర్ చేసేసాక మా నిమజ్జనం సెలబ్రేషన్స్ అయితే 2024లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి. ఒక లైక్ ఇచ్చి నా వీడియోని మిగతా వాళ్ళకి షేర్ చేస్తారని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.